ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ నేను మౌనిక బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోటప్పకొండ తిరునాళ్ళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఈ రోజు కోటప్పకొండ దేవస్థానం హుండీలు లెక్కింపు కార్యక్రమం నర్సరావుపేట కోటప్పకొండ తిరునాళ్ళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అనుకున్న దానికంటే ఈ ఏడాది ఎక్కువ మంది వచ్చారని తెలిపారు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 17 లక్షల మంది వచ్చారని తెలిపారు 2 లక్షల మంది స్వామిని దర్శించుకోగా 15 లక్షల మంది తిరునాళ్ళకు వచ్చారని అన్నారు విస్తారంగా ఏర్పాట్లు చేయడం ద్వారా ఎక్కడ ఇబ్బందులు కలగలేదన్నారు పోలీస్ శాఖకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు కోటప్పకొండ తిరునాళ్ళని విజయవంతం చేసినందుకు అధికారులందరికి అలానే భక్తులందరికి ఇక్కడికి చేసిన మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈ సంవత్సరం అనుకున్న దానికంటే సుమారు 10 లక్షల మంది వస్తారని చెప్పి మనం భావిస్తే సుమారు 17 లక్షల మంది పోలీస్ వర్గాల ప్రకారం ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం సుమారు 17 లక్షల మంది ఈ సంవత్సరం కోటప్పకొండ తిరునాళ్ళు చేశారని చెప్పి పోలీస్ వర్గాల యొక్క ఎస్టిమేషన్ ప్రకారం సో ముఖ్యంగా గమనిస్తే కొండ పైకి దేవుడి దర్శనానికి సుమారు 2 లక్షల పైచిలుకు భక్తులు వస్తే కొండ కింద తిరునాళ్ళకి 15 లక్షల మంది సుమారు తిరునాళ్ళకి రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనం రోడ్లు విస్తరణ గాని ఆల్టర్నేటివ్ రోడ్స్ గాని విస్తారంగా ఏర్పాట్లు చేయగలం ఈ విధంగా ఏర్పాట్లు చేస్తే అన్నిటికన్నా మీకు ముందు మనం చేసిన ఏర్పాట్లు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేది ముందు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యామనేది ముందు తెలుసుకోవాలి శానిటేషన్ ఈ సంవత్సరం కొండ మీద గాని కొండ కింద గాని బ్రహ్మాండంగా శానిటేషన్ వర్కర్స్ అట్లానే శానిటేషన్ చూసిన మున్సిపల్ కమిషనర్లు నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ కానీ అట్లానే ఇనుకొండ మున్సిపల్ కమిషనర్ కానీ ప్రత్యేకంగా గత సంవత్సరాల నుంచి మనం చూస్తే సాయంత్రం 4 గంటలకల్లా కొండ మీద మొత్తం కూడా ఖాళీ చేసిన వాటర్ ప్యాకెట్లు మధ్య ప్యాకెట్లు కవర్లు కనపడే కానీ ఈ సంవత్సరం ఒక చిన్న పేపర్ ముక్క పేపర్ కవర్ కూడా లేకుండా ఒక చిన్న కవర్ ప్లాస్టిక్ కవర్ కూడా లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ కొండ పై భాగం కానీ దేవుడి దేవాలయం భాగంలో కానీ లేకపోతే కింద భాగంలో కానీ భక్తుల క్యూ లైన్లు కానీ క్యూ లైన్లో కానీ కింద కానీ ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా శానిటేషన్ మెయింటైన్ చేయాలి దానికి ఇంకో కారణం కూడా ఉంది ప్రభుత్వం ఇచ్చిన చెత్త వెహికల్స్ ఏవైతే ఉన్నాయో డంపర్ చెత్త మోయడానికి వెహికల్స్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాయి దాదాపు కొండ మీద 5 వెహికల్స్ మనం ఏర్పాటు చేసాం కొండ కింద దాదాపు 15 వెహికల్స్ మనం వచ్చాం ఈ వెహికల్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అట్లానే క్యూ లైన్లు క్యూ కాంప్లెక్స్లో వాటర్ సప్లై కానీ మధ్య ప్యాకెట్లు కానీ అదేవిధంగా పాలు ఇవ్వటంలో కానీ సాయంత్రం 6-7 వరకు కూడా ఎక్కడ కూడా ఒక భక్తుడు కూడా కంప్లైంట్ లేదు ఏది జనరల్ క్యూ కానీ 100 రూపాయల క్యూ లైన్ కానీ లేదా 200 రూపాయల క్యూ లైన్లో కానీ ఎక్కడ కూడా అవాంతరాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు భక్తులు కూడా చాలామంది నేను అడగడం కూడా జరిగింది క్యూ లైన్లో వాళ్ళు కూడా చాలా సంతృప్తి ఎన్నడూ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశారు సార్ చాలా బాగుంది
अदे विधा वाली सर्वीस ये सत्य साई सेवा संस्था वाले यानी भारत स्काउट्स एंड गाउट्स यानी चला प्रमाण पे वाल कष्ट रात्रि वरकू चला ब्रह्मांड वाळ्ळु भक्त की सर्वीस अच्छे कार्यक्रम में विजयवंत अदे विधा प्रत्येक ओंकार ये ओंकार एर्पड़ो इध ब्रह्मांडी प्रजलू अभिनंद अदे विधा नंदी विग्रह नंदी विग्रह प्रत्येक ब्रह्मांड नंदी विग्रह दर पूजल यानी अड़ा भक्त चला बहुत एर्पटल नंदी विग्रह अट्ला दक्षिणामूर्ति विग्रह अदे विधा एंपी गार उचित लड्डू प्रसाद प्रत्येक संवस सुमार 80,000 मंदिर भक्त की उचित लड्डू प्रसाद जी सायंत्र अर्धरा 12 जो एक्ड़ू इबंधा लड्डू क्वालिटी मेटीन ब्रह्मांड प्रसाद अला कमांड कंट्रोल रूम्स एक्सलेंट वर्क वाकी टाकी चाल सारू वीआईपी मॉनिटरिंग ट्रैफिक डाइवर्शन्स इवन ब्रह्मांड जरगटन जरिए इबंधी उठाने प्रजू भय तो वस्तू उ ट्राफिक समस्या उरणाली टाइम उ मैं तिनाल चर्चा दादापू 2-3 लक्षल मंदिर मा मुझे बस कार्यक्रम जरिए वाली तिनाल चर्चे कार्यक्रम सो दीन वाल समस्या रावच्छ मन की तक को नैक्स्ट इयर इंका बेटर चेयटा की वीटन पुलांक्ष अधिकार चर्चा इंका बेटर एला चेयल आलोची तक चस्ता निर्लक्ष एर्पट दादापू 15 रोजल नीचे उदय सायंत्र पड़क वेला अधिकार मुख्य आर एंड बी अधिकार आरडब्ल्यूएस अधिकार पीआर अधिकार एंडमेंट अधिकार अंदर कल दादापू 15 रोजल नीचे तिनाल कोसम कष्ट अन्नी एर्पटू चेयल अ भक्त अधिक वाल इला समस्या वे वाट अधिकमें क्लीयर चेयर वे समस्या वाची कदा एवरू चतल कुर्चो ले रात्रि अर्धरात्रि पूटना वेली क्लीयर चेयली गर्वे सदर्भ में अभी मुख्यम चला भक्त की आ भरोसा इवगली धैर्य का चपगल सो काबी एट अवांछनीय संघटन जरक 17 लक्षल मंदिर क्रउड मेनेज चये सावरकना पुलिस वालकना 2000 मंदिर सिबंदी उ टाइम में 17 लक्षल मंदिर मेनेज विषय का अला परस्थित बनचार डवर्शन डवर्शन ट्राफि समस्या लेकिन अंदर कष्ट पनचे तिरणाल विजयवंत मुख्य पैन अंत प्रशात जी वीआईपी अधिक संवस प्रत्येक वीआईपी दादापू 5 हाईकोर्ट जडी जरिए दादा 15 मंदिर जिला कोर्ट जडी तरवा केंद्र स्थाई जडी डिस्ट्रिक्ट कोर्ट जडी एडिशनल कोर्ट जडी वीलू रहा 20 मंदिर जडी सारी मध्यान पूट रहा वाली प्रत्येक पूजल चलना प्रोटोकाल फावल अवसर उबी प्रोटोकाल फावट वाल वीआईपी दर्शन पोवा की కొంత ఇబ్బంది జరిగింది మధ్యాహ్నం 1 గంట 2 గంటలు బట్ ఇది ప్రోటోకాల్ తప్పకుండా ఫాలో అవ్వాలి కాబట్టి ఈ సమస్య అట్లానే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు కార్పొరేషన్లు చైర్మన్లు అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు వాటిని కూడా ఆపరేట్ చేస్తూ ప్రత్యేకంగా జేసీ ఇద్దరు జేసీల్ని అర్ధరాత్రి తెల్లవారుజాము దాకా జేసీ ఆర్డీఓలు ఇద్దరు పోలీస్ అధికారులు అందరూ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది అలానే లైటింగ్ టౌన్ లో ఎయిర్‌పోర్ట్ చేసిన లైటింగ్ గాని లేకపోతే కొండ దగ్గర ఎయిర్‌పోర్ట్ చేసిన లైటింగ్ గాని చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణం బ్రహ్మాండంగా తీసుకొచ్చే కార్యక్రమం చేశారని చెప్పి ఈ రోజు భక్తులు అందరూ కూడా ప్రశంసలు అన్నిటికన్నా ముఖ్యం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
ఇంతమంది 17 లక్షల మంది సుమారు ప్రజలు వస్తే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వాళ్ళు ప్రబల దగ్గర గాని అలా విధంగా ఏ రూట్ లో గాని వచ్చే రహదారుల్లో గాని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి సంఘటన జరగకుండా చిన్న చిన్న స్వల్పమైన సంఘటనలు ఉంటాయి అది వాటిని ప్రబల ఏ రెండు చోట్ల ఒకటి ఇరిపోటం ఇట్స్ ఇరిపోటం అలాంటివి ఉంటాయి అలాంటి వాటిని కూడా వాళ్ళు క్లియర్ చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళి వాటిని క్లియర్ చేసి పక్కకు తప్పించే కార్యక్రమం జరిగింది ఈ విధంగా నేను ఒక ఇంతమంది 17 లక్షల మంది ప్రజలు వచ్చినప్పుడు యాక్చువల్ గా నడవడానికి కూడా దాదాపు గంట గంటన్నర సమయం పట్టింది ఇది గురవాయపాలెం రోడ్లో నడిచే భక్తులకు ముందుకు వెళ్ళడానికి కూడా రాత్రి పూట సుమారు 2 గంటల సమయం పట్టింది ఇది రెడ్ల సత్రం దగ్గర నుంచి ప్రబల దగ్గరికి వెళ్ళడానికి ఇంత ఇంత మంది ప్రజలు ముఖ్యంగా ఒకసారి గమనిస్తే ఇది ఒక సాఫ్ట్వేర్ తిరణాల లాగా ఉంది ఈ తిరణాలకి అత్యధికమైన సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వీళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణాల వల్ల బయటికి రాకపోవడం ఒక్కసారి ఈ తిరణాలని మరి తిరణాలు వచ్చింది ప్రబల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఒక్కసారి బయటికి రావటం నిజంగా ఇది సాఫ్ట్వేర్ తిరణాల లాగా ఈరోజు వర్ణించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను ఇంతమంది భక్తులు 17 లక్షల మంది సుమారు 15 లక్షల మంది ఒక్కసారే సాయంత్రం రావటం వల్ల మరి ట్రాఫిక్ లో పెట్రోల్ వారిపాలెం రోడ్లో అంతరాయం ఆగిపోవటం జరిగింది దాన్ని కూడా నేను స్వయంగా వెళ్ళి కొన్ని మీడియాలు రాశారు ఎమ్మెల్యే గారు కూడా ట్రాఫిక్ లో ఎదుర్కొన్నారని అది తప్పు నేను ఎక్కడా కూడా ట్రాఫిక్ లో ఎదుర్కోలేదు అది నేను కొండ దగ్గరనే కొన్ని సాంస్కృతిక ప్రబల దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు ప్రబల దగ్గరికి వెళ్ళి నేను ట్రాఫిక్ అంతరాయం జరిగిందని తెలుసుకొని అక్కడి నుంచి గురవాయపాలెం రోడ్డు మీద నుంచి అక్కడ కూడా కొంతమంది ఎదురు వస్తూ ఉంటే వాళ్ళని కూడా ఆపి వాళ్ళని ఎదురు వస్తుంటే వాళ్ళని కూడా వెనక్కి తీసుకువెళ్ళి మాతో పాటు వెనక్కి తీసుకువెళ్ళి ఎదురు వెళ్ళకూడదు ఈ రోడ్డు క్లియర్ గా ఉండాలని చెప్పి మళ్ళీ పెట్లూరు వాయపాలెం జంక్షన్ దగ్గరికి చేరి సుమారు గంటన్నర 2 గంటల కొంతమంది విలేకరులు కూడా ఉన్నారు ఆ సమయంలో మేము గంటన్నర 2 గంటలో ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది ఎక్కడ ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కోలేదు దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఏ విధంగా రాస్తున్నారో కూడా అర్థమైంది సో నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు ఒకటి ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఒక్కసారి వచ్చినప్పుడు సహజంగా కొన్ని సమస్యలు రావటం అవసరం ఇంతమంది క్రౌడ్ కంట్రోల్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలన్నా నిజంగా వాస్తవం చెప్పాలంటే 50,000 బైకులు వచ్చాయి కొండకి 50,000 టూ వీలర్స్ వచ్చాయి అసలు వీళ్ళకి ఎక్కడ పార్కింగ్ పెట్టాలో కూడా తెలియలేదు పార్కింగ్ కూడా పొలాల్లో వదిలేసి బైకుల మీద బైకులు వదిలేసి నడుచుకుంటూ వచ్చారు అట్లానే ట్రాక్టర్ల మీద ప్రజలతో డైరెక్ట్ గా తిరణాల వెళ్ళాలంటే ట్రాక్టర్లు వెళ్ళడానికి ప్రబల దగ్గరికి ఖాళీ లేకుండా పోయి అందువల్ల గురాయపాలెం రోడ్ లో ప్రబలు రావడం డిలే అయింది మూమెంట్ ఉంది బట్ స్లోగా మూవ్ అయ్యారు సో అందువల్ల ఈ సమస్య వచ్చింది అంటే అంతమంది క్రౌడ్ ప్రభల దగ్గర ఇంతకుముందు గతంలో గమనిస్తే ఒక ప్రభుకి ప్రభుకి కొంచెం గ్యాప్ ఉంటుంది ప్రజలు తిరగటానికి అసలు ఈసారి గ్యాప్ కూడా లేదు ప్రభల దగ్గర అన్ని ప్రభలు కూడా కలిసిపోయినాయి మొత్తం సో నడవటానికి కూడా చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఈ సంవత్సరం తిరణాల్లో చూశాను కాబట్టి సుమారు ఇంటెలిజెన్స్ వర్గాల వారు పోలీస్ వర్గాల వారు చెప్పే ప్రకారం సాయంత్రం కూడా 15 లక్షలు దాటిందని వాళ్ళు ఎస్టిమేషన్ మనం ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల లోపే వస్తూ ఉంటాం సో ఈ సంవత్సరం అదనంగా సుమారు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఈరోజు అదనంగా రావడం జరిగింది వాళ్ళందరూ ఒకేసారి రావడం వల్ల సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు 7 గంటల తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పెట్రోల్ వారిపాలెం రూట్లో రావడం జరిగింది ఖచ్చితంగా 2 గంటలు ఇబ్బంది పడ్డారు కానీ వెంటనే చర్యలు తీసుకుని గిరిప్రదక్షిణ రూట్లోకి డైవర్ట్ చేయడం ఆల్టర్నేట్ రూట్లు మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి గిరిప్రదక్షిణ రూట్లోకి బస్సులు వెహికల్స్ ఇవన్నీ అటు మళ్ళించి కాలువ కట్ట మీద నుంచి తిరిగి పంపించే కార్యక్రమం చేయటం 1,69,000 లక్షలు వచ్చింది అంటే గత సంవత్సరం కన్నా
30 లక్షల రూపాయలు ఈ సంవత్సరం అదనంగా ఆదాయం వచ్చింది. తప్పకుండా భక్తులు పెరిగారు కాబట్టి ఆదాయం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు కొండ మీదకి 2 లక్షల పైచిలుకు భక్తులు రావడం జరిగింది. సో ఎక్కడ కూడా సాధారణ భక్తుడికి క్యూ లైన్ లో ఎక్కడ కూడా ఇబ్బంది జరగలేదు. వాళ్ళ దర్శనం ఎక్కడ కూడా ఆపలేదు. విఐపి లు వచ్చినా విఐపి రూట్ లోనే తీసుకెళ్లాం. సాధారణ భక్తుడికి ఎక్కడ కూడా అవాంతరం లేకుండా మంచి దర్శనం ఏర్పాటు చేయించు. ఓన్లీ ట్రాఫిక్ సమస్య ఒక 2 గంటల సమస్య పడ్డాం. అది కూడా మేమందరం కూడా సమిష్టిగా క్లియర్ చేయించాం. కొండకి వెళ్ళటంలో ఎక్కడ కూడా అవాంతరం లేకుండా దాన్ని కూడా పూర్తి చేయించాం. ఆర్టీసీ ఆదాయం 63.88 ఆర్టీసీ ఆదాయం కూడా గత సంవత్సరం లక్ష రూపాయలు పెరగడం జరిగింది. 63 లక్షలు ఈరోజు ఆర్టీసీ ఆదాయం పెంచడం జరిగింది. ఈ మన కోటప్పకొండ దేవాలయ ఆదాయం 1.70 కోటి లక్షలు రెండు కలిపి 2.30 కోట్ల లక్షలు సుమారు ఆదాయం రావడం జరిగింది. రెండు డిపార్ట్మెంట్లు కూడా అది ఖచ్చితంగా అన్ని రకాలుగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి అన్ని ఏర్పాట్లు సకల ఏర్పాట్లు చేసి శ్రీకోటేశ్వరిని మనం చల్లగా చూసుకుంటే ఆయన మనం చల్లగా చూసుకుంటాడు. ఆయన తప్పకుండా ఆదాయవంతులు కాదు అన్ని వసతులు కూడా పెంచుతారు. ఆయన మనందరికీ శ్రీరామ రక్ష, మన ప్రాంతానికి నరసరావుకి తప్పకుండా ఆయన్ని అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకాడం. ఈసారి అంటే గత సంవత్సరం సమస్య ఏంటంటే డిసెంబర్ దాకా వర్షాలు పడ్డాయి. సో డిసెంబర్ దాకా వర్షాలు పడటం వల్ల పనులు ప్రారంభించడం లేట్ అయిపోయింది. రోడ్డు వేయటం కానీ రోడ్డు పనులు కానీ వర్షాలు పడుతున్నాయి ఒకవైపు. దానివల్ల 2 నెలలే మనకు సమయం వచ్చింది. జనవరి ఫిబ్రవరి 2 నెలలే సమయం వచ్చింది. ఈ 2 నెలలో కూడా చాలా ఫాస్ట్గా చేశారు. ఈవెన్ రోడ్డు వర్క్ కూడా నర్సరావుపేట కోటప్పకొండ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా ఫాస్ట్గా చేశారు. లాస్ట్ 5 రోజులు కార్ ప్లాంట్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మాకు రోడ్డు కంప్లీట్ చేయగలం తప్ప మా ప్రణాళిక ప్రకారం 25 ఫిబ్రవరి 25 తారీఖు కల్లా రోడ్డు పనులు పూర్తి కావాలి. కానీ ఆ కార్ ప్లాంట్ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మరి అందువల్ల కొంచెం ఆలస్యమైంది తప్ప లేకపోతే కంప్లీట్గా వర్క్లు అయిపోయి ఈ సంవత్సరం ముందే ప్లాన్ చేసి రెనోవేషన్ ఆఫ్ ఆల్ ద గెస్ట్ హౌసెస్ వచ్చే సంవత్సరానికి 10 సూట్ రూములు కూడా అదనంగా వస్తాయి. టైంలో ఎవరైనా భక్తులు ఉండటానికి కూడా సూట్ రూమ్లో 10 అన్నదాన మండపం, డార్మెంటరీ, వీటితో పాటు రోప్వే, మెట్లు, అట్లానే ఆర్చిలు, ఇంకా 2 ఆర్చిలు డెవలప్మెంట్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. ఎగ్జిస్టింగ్ రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ రూమ్స్ అన్నీ కూడా మొత్తం తీసేసి ఆ బాత్రూమ్స్ నిర్మాణం, అట్లానే కిటికీలు, తలుపులు, పెయింటింగ్ వర్క్స్, కింద నుంచి ఉన్న విగ్రహాలకు కూడా పెయింటింగ్ వర్క్స్, ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారం ముందే స్టార్ట్ చేసుకొని ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఖచ్చితంగా కోటప్పకొండ అభివృద్ధి అనేది మాకు మొదటి ప్రాధాన్యత. నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అది కోటప్పకొండ అనేది అందరి వాడు త్రికోటేశ్వరుడు అని గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాం. మహాశివరాత్రి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో శివుడు బొమ్మ వద్ద చాంబర్ ప్రెసిడెంట్ కొత్తూరి కిషోర్ బాబు ఆధ్వర్యంలో ది బ్రాస్ అండ్ స్టీల్ మర్చెంట్స్ వారి సహకారంతో సుమారుగా గత 30 సంవత్సరాలుగా శివరాత్రి రోజు, మరుసటి రోజు 2 రోజులు ఉచిత పులిహార ప్రసాదం పంపిణీ వినియోగంలో భాగంగా శివుని బొమ్మ వద్ద భక్తి గీతాలు, పాట కచేరీలతో పండుగ సంబరాలు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్,
మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు దేవస్థానం హుండీలు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నవారు కార్యనిర్వహణాధికారి శ్రీ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి, శ్రీ ఎం వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ దేవాదాయ శాఖ గుంటూరు వారు, ధర్మకర్తల మండలి సభ్యులు, కెనరా బ్యాంక్, తంగేడు మల్లి, చైతన్య, గోదావరి గ్రామీణ బ్యాంక్, ఎల్లమందవారు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హుండీల ఆదాయం 73,07,721 రూపాయలు, పూజా టికెట్ల ఆదాయం 64,36,981 రూపాయలు, ప్రసాదములు అమ్మకం 30,33,840, అన్నదానం విరాళం సేవ మరియు ఇతరములు 1,58,328 రూపాయలు, వెరసి 28,26,923 రూపాయలుగా గత సంవత్సరం కంటే ఎక్కువ మొత్తం వచ్చిందని, వెండి 1 కేజీ 125 గ్రాములు, బంగారం 28 గ్రాములు 300 మిల్లీగ్రాములు వచ్చిందని తెలియజేశారు. నర్సరావుపేట వెనుకొండ రోడ్ జూపల్లి సెంటర్ నందుగల సన్షైన్ హైస్కూల్ నందు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సైనిక్ పాఠశాలకు సంబంధించిన పరీక్షలు ఘన విజయం సాధించారు. 8 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 5గురు విద్యార్థులు సైనిక్ పాఠశాలకు సెలెక్ట్ కావడం అనేది నర్సరావుపేటలో ఏ పాఠశాల సాధించని ఘన విజయం అని, ఈ విజయాన్ని మా సన్షైన్ హైస్కూల్ విద్యార్థులు సాధించడం అనేది మా పాఠశాల గొప్పతనమని, 3వ తరగతి నుంచే అందుకు సంబంధించిన శిక్షణ ప్రారంభించడం అనేది గమనం. విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించారంటే విద్యార్థుల పట్టుదల, అనుభవ భావం కలిగిన మరియు అంకిత ఉపాధ్యాయులు మరియు డైరెక్టర్స్ యొక్క పర్యవేక్షణలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. వచ్చే 4 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి నుండి విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కల్పించబోతున్నాం. సైనిక్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు గురుచరణ్, రోషిణి, లాస్యదీవిక, సిరితేజ, మేఘనందన్ వీరికి అభినందనలు తెలుపుతూ యాజమాన్యం మరియు పాఠశాల సిబ్బంది మా డైరెక్టర్స్ డి లక్ష్మి గారు అభినందనలు తెలిపారు. వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్స్ కలికిరిలో సీట్ సంపాదించారు. ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి మొత్తం 8 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఎవ్రీ ఇయర్ కూడా మా స్కూల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా సీట్స్ సంపాదిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కోవిడ్ పాండమిక్ ఉండి ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ఇయర్ ఇచ్చిన షార్ట్ పీరియడ్ టైంలోనే ఒక 9 మంది రాసిన దానిలో మా పిల్లలు 5గురు సెలెక్ట్ అవ్వడం చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు గెట్ దిస్ సైనిక్ సీట్ బికాస్ అవర్ ఫ్యాకల్టీ అండ్ అవర్ డైరెక్టర్స్ ఎంకరేజ్డ్ అస్ వెరీ మచ్ దట్ యూ కెన్ డూ దిస్ అండ్ అవర్ టీచర్స్ ఎంకరేజ్డ్ అస్ అండ్ అవర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ వి అచీవ్ దిస్ బికాస్ everyone helped us and everyone encouraged us and 10th class faculty only will teach us, they will teach maths, science, chemistry, biology, English, general knowledge, so everyone used it to encourage us and that they used it to tell that you can do this if you do hard work and you can do this and we didn't feel that we are doing hard work, we enjoyed it. ఫస్ట్ అడ్మిషన్స్కి వచ్చినప్పుడు సైనిక్ సన్షైన్ స్కూల్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నాము. అయితే స్కూల్ టాప్లో ఉందని, మాకు ఇప్పుడు బాబు సెలెక్ట్ అయిందని బట్టి మా ఇంప్రెషన్ అదే చాలా గుడ్గా మారింది. ఫస్ట్ వచ్చేసి నేను అబకస్కి జాయిన్ చేద్దామన్నా కూడా మేడం ఎందుకండి అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు. కానీ ప్రతి ఒక్కటి ఈచ్ సబ్జెక్ట్ అనేది రీజనింగ్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి బేసిక్స్ అనేది నేర్పించి ఎంత షార్ట్ పీరియడ్లో అంటే కరోనా టైంలో కూడా 4th క్లాస్ నుంచి ప్రిపేర్ చేసేది, అలాంటిది 5th క్లాస్లో విత్ఇన్ షార్ట్ పీరియడ్ 3 మంత్స్ 4 మంత్స్లో బాబుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గ్యాదర్ చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చి సైన్స్ స్కూల్కి సెలెక్ట్ చేసిన విధానం బట్టి ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క మేడంకి, సార్స్కి, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మనస్ఫూర్తిగా బాబు సెలెక్ట్ చేసినాను, బాబు సెలెక్ట్ అయిందంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మాయి రోషిణి, ఈ అమ్మాయి ఈ సంవత్సరం జరిగినటువంటి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్స్ సంపాదించింది కలికిరి స్కూల్ నుండి. అలాగే మేము ఈ అమ్మాయిని
ఎల్కేజీలోనే జాయిన్ చేశాము. ఇంతకుముందు మా అబ్బాయి కూడా ఈ స్కూల్లోనే చదివి సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించాడు. సైనిక్ స్కూల్కి నవోదయ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నందుకు, కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా సీట్లు సాధింపజేస్తున్నందుకు ముఖ్యంగా ఫ్యాకల్టీకి, టీచర్స్, ప్రిన్సిపాల్స్ వీళ్ళందరికీ అభినందనలు. సెలెక్ట్ అయ్యింది, ఫ్యాకల్టీ బాగుంటుంది ఇక్కడ స్కూల్లో, ఇష్టపడి ఇక్కడ వర్క్ చేస్తారు. సైనికుల పరిచయం ఇంత తక్కువ టైంలో ఇంత బాగా విద్యాబోధన చేసినటువంటి వాళ్ళ గురువులకి, వాళ్ళ డైరెక్టర్స్కి, వాళ్ళ ఆర్గనైజేషన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వెనుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈపూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బోలా బ్రహ్మనాయుడు గారు, ఏ తమాషాగా ఉందా, నువ్వు ఇంకా 4 సార్లు అయినా నీకు గెలిచే ఛాన్స్ లేదని నువ్వు కుల్లి కుల్లి పోతున్నావు. నీకు సీట్ ఇస్తారో లేదో తెలియదు. నువ్వా మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు పరువు నష్టం వేస్తానంటున్నావు. ఏ నీ కనీసం పట్టుమని 10 మంది రావట్లే మండల స్థాయి సమావేశానికి. నువ్వు ఏదో ఇసుకుపోయి నీ ఇష్టం వచ్చినట్టు నీ కార్యకర్త చేత మాట్లాడిస్తే కుదరదు. కొప్పుకొండ భూముల వ్యవహారంలో మా ప్రీతం శాసనసభ్యులు నిక్కచ్చిగా గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు పిటిషన్ వేస్తే కోర్టు ఏమని చెప్పింది, 24 గంటల్లో చెరువు ఖాళీ చేయండి, అది ప్రభుత్వం ఉంది భూమి అని చెప్పంగానే నీ యొక్క చోటా బోటా నాయకులు మోటాముళ్ళు సర్దుకొని ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు ఇవాళ మళ్ళీ కోర్టులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏం పరువు నష్టం వేస్తావు? గవర్నమెంట్ భూమి పేదలకు అందించాల్సిన భూమి. మా ప్రీతం శాసనసభ్యులు గారు నిస్వార్థంతో పేదల కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. కొండ చూడండి, ఇవాళ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తున్నాడు. చేసి సొంత డబ్బులతోటి మిషనరీ కొనుగోలు చేసి కొండకి ఘాట్ రోడ్డు కోసం ఎంత ఖర్చు అయినా నేను పెడతాను. నా జీవిత ఆశయం రామలింగేశ్వర స్వామి దేవాలయ దర్శనం కోసం ప్రతి ఒక్క వృద్ధులు, పిల్లలు అందరూ కొండకెళ్ళి దర్శనం చేసుకోవాలనేది నా ఏకైక లక్ష్యం అని పనిచేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఊర్లో కనీసం జేడీ శీలం గారు ఇస్తే డబ్బులతో కూడా కనీసం కళ్యాణ మండపం చేయలేని నిస్సాయుడు నువ్వు. ఏ నీ ఊరికి రోడ్డు వేపించుకున్నావా? చేజర్లకు ఇనిమేలకు ఎవరేశారు రోడ్డు? మా కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా వాళ్ళు నిర్వహించడానికి కూడా ప్రతి ఊర్లో వాళ్ళకి గ్రూపులు ఏర్పడి చేయాలి అర్థం కాని పరిస్థితులు మా వైసీపీ పార్టీ మీద లేనిపోయిన అభాండాలు వేసి మా నాయకుల మీద మాట్లాడారు. ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి ఆలోచించుకోమను. మా నాయకుడు మచ్చలేని నాయకుడు, మరి మా కార్యకర్తలు ఎవరైనా తప్పు చేస్తున్నా ఇప్పటికి కూడా ఆయన ఎదురుగా ఎవరు పోయి మాట్లాడలేని ధైర్యం ఉంది. ఇప్పుడు మీ నాయకుడు నిన్ను ఏ విధంగా మాట్లాడారు, నువ్వు ఏ విధంగా చేతగానితనంగా నువ్వు ఉండావో నీకు అర్థమైతే ఉంది. ప్రజలు చెప్తానే ఉన్నారు, మాట అంటే ఏదంటే అది చెప్పిన విధంగా నెరవేర్చేటువంటి నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు. నీకాడుందా ఆ ధైర్యం? నేను ఒక విషయంలో నీకాడికి వస్తేనే నా వల్ల కాదన్నావు, మరి అటువంటి వాడి నువ్వేం చేయగలుగుతావు? ఏమైనా ఖండించగలుగుతావా? ఆయన ఖండించబట్టే ఇవాళ వినకొండలో ఎవరిని కొండ లెక్క చేయకుండా మంచినీటి సమస్య తీర్చాడు. ఎన్ఎస్పిలో అన్ని రోడ్డు అన్ని బిల్డింగ్స్ పడేపించాడు. వినుకొండను అభివృద్ధి చేసి చూపిపోతున్నటువంటి ఉత్తమ నాయకుడు మన రాష్ట్రంలో ఎవరు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, వినుకొండలో ఆయన ఆ విధంగా చేస్తున్నాడు. ఎవరి మాట లెక్క చేయడు, ఎవరి మాట వినడు, అవినీతి అనేది లేకుండా చేస్తున్నటువంటి నాయకుడు ఎవరంటే వినకొండలో బొల్ల బ్రహ్మనాయుడు అని వినకొండ ప్రజలు మొత్తం కూడా వర్షాతిరేకంగా చెప్పగలుగు ధైర్యం తప్పుకుండా నాయకుడు బొల్ల బ్రహ్మనాయుడు. మీ నాయకుడు ఇప్పుడు మండల స్థాయిలో మీ నాయకులు చూశారు, ఇప్పుడు శావలిపురం మండలంలో ఒక నాయకుడు అవినీతి ఏ విధంగా జరిగిందో చూశారు, మరొక నాయకుడు ఈపూరు మండలంలో ఏ విధంగా మరి చేశారు కార్యకలాపాలు కనపడకుండా పోతున్నాడు. నిన్న పార్టీ మీటింగ్లో లేకుండా పోయిన పరిస్థితి మా నాయకులు ఎవరైనా ఇక్కడ చేశారా? ఒక్కరిని తేలొచ్చి చూపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ రోజు కోటప్పకొండ దేవస్థానం హుండీలు లెక్కింపు కార్యక్రమం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.